శ్రీగురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ టీవీ, కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్స్ ప్రేక్షకులందరికీ కూడా కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు లభించుగాక. 2018 అక్టోబర్ మాసానికి సంబంధించి ఈ యొక్క ధనస్సు రాశి ఫలితాలు. ఈ యొక్క అక్టోబర్ నెలలో 11వ తారీఖు సాయంత్రం 7:20 నుంచి తులారాశి నుంచి ధనస్సు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ యొక్క బృహస్పతి సంచారం జరగబోతుంది. అంటే వీరికి జన్మ వశాత్తు, అలాగే వీరికి ద్వితీయ స్థాన వశాత్తు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారికి ప్రజా సంబంధమైనటువంటి వృత్తులలో విశేషమైనటువంటి ఆదరణ లభించబోతుంది, గుర్తింపు కలుగుతుంది, ఆర్థిక స్థితిలో మంచి పురోగమితి ఉంటుంది, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధించినటువంటి ధనాన్ని ఆర్జిస్తారు, ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నతమైనటువంటి మార్పులు చేకూరే అవకాశం ఉంటుంది, రాజకీయ పదవి కోసం, రాజకీయ సత్సంబంధమైనటువంటి వ్యవహారాల కోసం వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా వీరికి ఫలవంతమైనటువంటి విజయం చేకూరబోతుంది. వీరి పూర్వీకులు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఇప్పటి వరకు గొడవల్లో తగువుల్లో ఉందో అదంతా కూడా వీరికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళ వైపున ధర్మం ఉంటే, న్యాయం ఉంటే, అది కాకుండా వివాదాస్పదమైనటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో, కోర్టు కేసులు, అలాగే పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు, ఇలాంటి కొన్ని రకాల కుట్రలు కుతంత్రాల నుంచి వీరు బయటపడతారు. ఆనందము అలాగే అభివృద్ధి రెండూ కూడా వీరి జీవితంలో వీరు జమ చేసుకుంటారు. ధనుసు రాశి వారు సినిమా సంబంధించి, అలాగే టీవీ సంబంధించి, మీడియా తత్సంబంధమైనటువంటి వ్యవహారాల్లో పనిచేసే వారందరికీ కూడా ఈ మాసంలో ఉన్నతమైనటువంటి ఆలోచనల కారణంగా వారు కోరుకున్నటువంటి అభివృద్ధి వారి ఖాతాలో పడుతుంది. అలాగే ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామ జపం చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా గురుగ్రహము యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క గురుగ్రహము యొక్క అనుగ్రహం పొంది, అలాగే శనిగ్రహ వశాత్తు, రాహుకేతువుల వశాత్తు వచ్చేటటువంటి దుష్పరిణామాలను పోగొట్టుకోవడానికి వీరు ప్రతిరోజు కూడా బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ యొక్క పసుపును కాస్త నీటిలో తడిపి నుదుట ధరించండి, చిన్న బొట్టుగా ధరించండి. దానివల్ల మీ యొక్క దేహములో, మీ యొక్క ఆలోచనల్లో ఏవైనా నెగిటివ్స్ ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా పోగొట్టుకోవచ్చు. ఇక విద్యా సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు చూడడం జరుగుతుంది. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వ్యవహారాల్లోనూ కూడా మీరు చేసే ప్రయత్నాలలో విజయం సంప్రాప్తిస్తుంది. వివాహం కానటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి రావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయటనిచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కొద్ది కొద్దిగా రావడం ప్రారంభమవుతుంది. మీ యొక్క జీవితంలో మీరు కలలు కంటున్నటువంటి నూతన గృహము, అలాగే నూతన స్థలము ఏదైతే ఉందో దాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క బ్యాంక్ తత్సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని మీ ఖాతాలో వేసుకుంటారు. ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్త అవసరము. ఇక్కడ మీరు ప్రతిరోజు కూడా వీలైనంతవరకు నీటిని ఎక్కువగా స్వీకరించండి. ధనస్సు రాశి వారు అది కూడా కూలింగ్, చల్లని నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగవద్దు. ఒకవేళ చల్లని నీటిని తాగవలసి వస్తే వెంటనే మీరు మరొక పరిహారం ఏం చేయాలి అంటే, ఆవు నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనెను కానీ కాస్త నీటిలో కలుపుకొని తాగండి. అంటే ఇక్కడ కూలింగ్ వాటర్ తాగడం ఎందుకు, దానికి మళ్ళా పరిహారం చేసుకోవడం ఎందుకు, అందుగురించి పూర్తిగా వదిలేస్తేనే మంచిది. దాని ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి
అనారోగ్య పరిస్థితులు బయటపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త ఉండండి. కంఠానికి సంబంధించి, అలాగే ముక్కుకు సంబంధించి, అలాగే చెవులకు కండ్లకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను వీరు చూసే అవకాశం ఉంటుంది. బహు జాగ్రత్త అవసరము. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆలోచించి చేయండి. అంటే ఈ యొక్క గ్రహ ఫలితాలు, రాశి ఫలితాలు ఏంటంటే మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు. ఈ యొక్క మాసము ఈ విధంగా ఇబ్బందికరంగా ఉంది అంటే ఏదైనా పరిహారం కూడా, ప్రతి సమస్యకు కూడా పరిహారం ఉంటుంది మన పక్కనే. దాన్ని తెలుసుకోవడానికి మనం పుస్తకాలు చదవాలి, గురువులు చెప్పినటువంటి మాటలు వినాలి, మనం చేసే పని ధర్మమై ఉండాలి, అనవసరంగా ఎవరికి కీడును చేయకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహిస్తే దేనినైనా పోగొట్టుకోవచ్చు. కానీ ఈ యొక్క రాశి ఫలితాలు నేను చెప్పినా ఎవరు చెప్పినా కూడా పూర్తిగా నమ్మవద్దు అనే చెప్తాను. ఎందుకంటే ఇవి గోచారం ప్రకారం, అంటే భారతదేశం యొక్క భౌగోళిక సిద్ధాంతం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. ఇది ఎవరి జన్మవశాత్తు కాదు. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ఇన్ని కోట్ల మందికి 12 రాసులు మాత్రమే ఉన్నాయి, కోట్ల రాసులు లేవు. అంటే ఈ యొక్క రాశిలో ముఖ్యమంత్రులు ఉంటారు, ప్రధానమంత్రులు ఉంటారు, మంచి ఉన్నతమైన అధికారులు ఉంటారు, కోటాను కోట్లు సంపాదించినటువంటి వ్యాపారవేత్తలు ఉంటారు, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యవహారాల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు, అలాగే జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు, అలాగే ఆహారం లేనటువంటి నిరాశ్రయులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారు, అనేక రకాల వ్యవహారాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ రాశుల్లో ఉంటారు. కానీ ఈ రాశిలో చెప్పింది మాకు ఎందుకు జరగలేదు అంటే మనం చూడాల్సింది కేవలం మనం పుట్టినటువంటి జన్మకుండలి, జన్మ లగ్నం వశాత్తు పుట్టిన సమయము, పుట్టిన తేదీని బట్టి మనం చూసుకోవాలి తప్ప ఈ రాశిలో నాకు ఎలా చెప్పారు, నాకు ఎలా జరిగిపోయింది, రాశిలో నాకు ఎలా చెప్పారు, ఎలా అయిపోయింది, నాకు ఎందుకు అనేటటువంటి బాధను మాత్రం పడనే పడవద్దు. రాశి ఫలితాలు చూసే వాళ్ళందరూ కూడా చూసి వదిలేయండి. ఏదైనా అక్కడ గురువు గారు ఎవరైనా ఒక పరిహారాన్ని చూసిస్తే ఆ పరిహారాన్ని చేయండి. పరిహారం కూడా వీళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టవద్దు. సునాయాసంగా మీ ఇంట్లో డబ్బుతో ఖర్చు లేనటువంటి పరిహారాన్ని చేయండి. డబ్బులుంటే ఎవరికైనా అన్నదానం చేయండి, డబ్బులుంటే ఎవరైనా వృద్ధులుంటే వారికి వస్త్రదానం చేయండి, డబ్బులుంటే ఎవరికైనా సరే వారి వారి కోర్తలు చేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి తప్ప పూజల కోసం, పురస్కారాల కోసం డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయవద్దు అనేది ప్రధానమైనటువంటి మనవి మీ అందరికీ కూడా. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి, అంటే 9 అడుగుల కల్పవృక్షకాల భైరవ శివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామి, ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం రాజమండ్రిలో మాత్రమే ఉంది, లక్ష్మీ కుబేరలతో కూడింది. లక్ష్మీ కుబేరలు అంటే ధనాన్నిచ్చేవారు, ధాన్యాన్నిచ్చేవారు, ఇలా ఐశ్వర్యాన్నిచ్చేటటువంటి దేవాది దేవుడు పరమేశ్వరుడు యొక్క అంశే స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ దేవాలయం కేవలం ఆదివారము, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే తెరిచి ఉంటుంది. అప్పుడే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో దర్శించుకున్న భక్తులందరికీ కూడా స్వామివారు ధనాన్ని, నాణాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలోనే ఇదొక్కటే దేవాలయం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి దేవాలయం ఎక్కడ లేదు. భక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. అలాంటి ఈ యొక్క ధనప్రసాదాన్ని స్వీకరించండి, స్వామివారి దర్శనం చేసుకోండి, మీ ఇంత ధనవృద్ధి కలుగుతుంది. మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.